వైసీపీ పాలనలో జరిగిన దౌర్జన్యాలను ఎండగడుతూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కర్మ రాష్ట్రానికి అంటూ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది అందులో భాగంగా గురజాల నియోజకవర్గంలో పాక్ష నిజానికి వ్యతిరేకంగా టీడీపీ నేత ఎరపతి నేని శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు అధికార వైసీపీ చేసినటువంటి దురాగతాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో అనేక అక్రమాలు దారుణాలు జరిగాయన్న అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు సిద్ధమవుతున్నారు ఇదే క్రమంలో ఇదే కర్మ అనే కార్యక్రమంతో ముందుకు వెళ్ళబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు గురజాల నియోజకవర్గాలు ప్రజలకు ఏం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇదేం కర్మ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఏం అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రానికి ఇదేం కర్మ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఏ వర్గాలు ఎలా ఇబ్బందులు పడ్డారు ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఆస్తులు ధ్వంసం ఎట్లా చేశారు అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మోసగింపబడ్డారనే దాని మీద సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఒక రాజకీయ పాలన రాక్షస పాలన ఫ్యాక్షనిస్ట్ పాలన జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు పడుతున్న ఇబ్బందులని వాళ్ళకి తెలియజెప్పడానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో కూడా ఈ మూడున్నర సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులను చంపారు ఫ్యాక్షన్లో వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్లో ఎనిమిది మంది ముక్కు పచ్చలారని ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తున పిల్లలు చనిపోయారు ఎనిమిది మంది చనిపోయారు ఐదుగురు వడ్డ్ర కార్మికుల్ని వాళ్ళు పనిచేసిన కూలీ డబ్బులు అడిగినందుకు కత్తులతో పరిచి పేగులు బయటికి లాగారు ఎనభై సంవత్సరాల ముస్లిం వృద్ధ దంపతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తొమ్మిదో తరగతి చదివే ముస్లిం కుర్రో మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఫ్లెక్సీలు దించారని చెప్పి పది సంవత్సరాల ముస్లిం మైనార్టీ బాలికలను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు మానవ చేశారు ఒకటి కాదు అక్రమ మైనింగ్ మరి తెలంగాణ మద్యం బియ్యం ఒక్కటి కాదు ఇది లేదు రెండు వేల ఎకరాలు భూములు ఆక్రమించుకున్నారు సో ఇదంతా కూడా ప్రజలకి ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రేపటి నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా ఇదేం కర్మ గురిజాలకి ఈ రక్షస పాలనలో వైసీపీ పాలన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకున్న ఒక పక్క స్టేట్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ ఒక పక్క మేము డిజైన్ చేసుకున్న కాన్ఫరెన్స్ ప్రోగ్రాం రెండు కూడా తీసుకెళ్ళి అంటే అంటే సరే వీళ్ళు అక్రమంగా సంపాదించుకుందా వీళ్ళది ఇంకోటి ఏం చేసి వేరు మనుషులు ఎందుకు చంపారు పిల్లలు ఎనిమిది మంది ఎక్కడన్నా జరిగిందా ఎనిమిది మంది పిల్లలు చిన్నపిల్లలు చనిపోవడం అంటే వీళ్ళు ఎంత బరితెగించి అక్రమేణింగ్ చేస్తారో మనకు అర్థమవుతా ఉంది ఇదంతా చెప్పడం కోసం ప్రజల్లో చైతన్యం తీసరడం కోసం ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలన ఈ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసమే ఈ కార్యక్రమానికి నూతనంగా కూడా మనం గుజాలీస్ నియోజకవర్గంలో తీసుకున్నాం గడప గడపకు వైసీపీ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ ఉంది ఈ గడప గడప ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు దీనికి పోటీగానే ఇదేం కర్మ కార్యక్రమాన్ని పెట్టారనేది ఇటు అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్లు గడప గడపకు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి మన సర్వేలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గడప గడప తిరుగుతున్నారు మిగతా వాళ్ళు తిరగట్లేదు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ పోతే నిలేస్తున్నారు కదా అసలు వీళ్ళు పోయి ఏం చెప్తారు గడప గడప మేము ఏం చేశామని చెప్తారు తెలుగుదేశం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే వీళ్ళ అరాజకీయాలు దోచుకోవడం తప్పితే ఎక్కడన్నా ప్రధాన రహదారుల గుంతలు పొడతలేని వీళ్ళు వీళ్ళ అభివృద్ధి గురించి ఏం చెప్పుకుంటారు గ్రామాల్లో అందుకని చెప్పుకోలేరు వీళ్ళు సో అందుకని ఎక్కడికక్కడ నిలేస్తూ ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే వీళ్ళు చేసిన అక్రమాలని అన్యాయాలని దుర్మార్గాలని ప్రజలకు వివరించి వీళ్ళని ఎండగట్టాలి గురజాలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది కుటుంబాలు భయపడి బయటకు వచ్చి బతుకుతున్నట్లుగా మాకు సమాచారం అందుతుంది వాళ్ళని మళ్ళీ ఎలాగ తీసుకువస్తారు గురజాల నియోజకవర్గంలోకి వాళ్ళలో ఎలాంటి ధైర్యం నింపబోతుంది మనోధైర్యం వాళ్ళలో వస్తూ ఉంది మేము కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం తప్పకుండా ఎవరి గ్రామంలో వాళ్ళు ఉండాలి వీళ్ళ జాగిటి కాదు వైసీపీకి గురిజాల నియోజకవర్గం కానీ పల్నాడు కానీ రాష్ట్రం కానీ అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి మేము అధికారులు ఉన్నప్పుడు ఒక్క వైసీపీ వాళ్ళు కూడా బయటికి పోలేదు లేకపోతే గురజాల నియోజకవర్గంలో పద్నాలుగు పంతొమ్మిది మేము అధికారులు ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త చనిపోలేదు ఒక వైసీపీ కార్యకర్త మీద దాడి జరగలేదు మరి వీళ్ళెందుకు చేస్తారు అరాచకం అంటే వీళ్ళు అరాచకం చేసినట్టు మేము చేస్తే వీళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళ కాబట్టి మేము అనేది అభివృద్ధి కోరుకుంటున్నాం తర్వాత పల్నాళ్ళలో పల్లెలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఎవరి గ్రామాలకు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం వాళ్ళు మనోధైర్యం నింపుతాం తర్వాత వాళ్ళని గ్రామాలకు తీసుకొస్తాం వాళ్ళ అరాజకాలను ఎండగడతాం వీళ్ళకి బిద్దు కూడా చెబుతాం మన చూస్తున్నాం కదా ఏవైతే అధికార పార్టీ అక్రమాలు దౌర్జన్యాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ఎండగడతాం గతంలో జరిగినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి హరపతి గారు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ ఉపేంద్రతో గణేష్ ఐ న్యూస్ గుంటూరు